నమస్కారం. జిల్లా సమగ్ర నివేదికకు స్వాగతం. ఈ కార్యక్రమం ద్వారా ఆయా జిల్లాల్లో కోవిడ్-19 ఇతర అంశాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఇప్పుడు మనం ఆయా జిల్లాల్లో జరిగిన కార్యక్రమాలు, సంఘటనలు, ముఖ్యంగా కోవిడ్ తదితర విషయాల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం కామారెడ్డి జిల్లా నుంచి రామగిరి శర్మ గారు అందుబాటులో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి రామగిరి శర్మ గారు. కామారెడ్డి జిల్లాలో కోవిడ్-19 తాజా సమాచారం, కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, ఈ వివరాలు చెప్పండి. కామారెడ్డి జిల్లాలో జిల్లా యంత్రాంగం తర్వాత రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల సూచనల మేరకు పూర్తి స్థాయిలో తీసుకున్న చర్యల వల్ల కేసెస్ అన్ని కూడా తగ్గుముఖం పట్టాయి. నిర్వహించిన టెస్టుల్లో పాజిటివ్ రేటు కూడా చాలా తగ్గిపోయింది. తదనుగుణంగా ఇంకోటి ఏంటంటే ఇక్కడ వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ కూడా చాలా ఉధృతంగా కొనసాగుతా ఉంది. సుమారుగా 426,588 డోసులు వేసినట్టు మనకు వైద్యాధికారులు చెప్తా ఉన్నారు. ఈ మధ్యనే మళ్ళీ స్కూల్స్ రీఓపెన్ అయినాయి కాబట్టి కొద్దిగా మళ్ళీ అక్కడక్కడ టీచర్స్ కానీ తర్వాత విద్యార్థులకు కానీ చాలా తక్కువ శాతంలో కేసెస్ రిపోర్ట్ అవుతున్నట్టు మనకు సూచన అందుతుంది. ఇక్కడ కూడా జిల్లా యంత్రాంగం, రెండు జిల్లాల కలెక్టర్లు, ఇటు కామారెడ్డి గాని ఇటు అనుకున్న నిజామాబాద్ గాని స్టెప్స్ తీసుకుంటున్నారు. సో దాంతో పాటుగా పర్యవేక్షణ కోసం అంటే ఎక్కడైతే ఈ విద్యార్థులకు కరోనా మళ్ళీ ఒకటి రెండు చోట్ల రిపోర్ట్ అయినాయో వైద్య సిబ్బంది వెళ్లి చాలా స్టెప్స్ తీసుకుంటున్నారు. ఓవరాల్ గా ఏంటంటే కామారెడ్డి జిల్లాలో కరోనా కేసెస్ చాలా వరకు తగ్గుముఖం పట్టాయి. ఓకే, బాగుంది. ఫస్ట్ తారీఖు నుంచి జిల్లాలో బడులు తెరుచుకున్నాయి కదా, మరి పర్యవేక్షణ బృందాలు ఏమైనా ఉన్నాయా, ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు ప్రభుత్వ స్కూల్స్ కానీ ప్రైవేట్ స్కూల్స్ కానీ తిరిగి తెరవబడినాయి. ఈ ప్రత్యక్ష తరగతుల పర్యవేక్షణ కోసం జిల్లా యంత్రాంగం, జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను కూడా ఏర్పాటు చేశారు. ఆయా మండలాల్లోని పాఠశాలల్లో తరగతులు ఎలా నిర్వహిస్తున్నారు, హాజరు శాతం ఎలా ఉంది, మధ్యాహ్న భోజనాన్ని పిల్లలు తీసుకోవడానికి ఆసక్తి చూస్తున్నారా లేదా, కోవిడ్ నిబంధనలు ఎలా పాటిస్తున్నారు తదితర అంశాలు పరిశీలన చేస్తున్నారు. విద్యార్థుల హాజరు ఎప్పటికప్పుడు రాష్ట్ర విద్యాశాఖ కూడా జిల్లా విద్యాశాఖ పంపుతుంది. ప్రభుత్వ బడుల కన్నా ప్రైవేట్ లో విద్యార్థుల హాజరు శాతం తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ఏదైతే చర్యలున్నాయో సర్కారు బడుల్లో ఊహించని విధంగా ప్రవేశాలు పెరగడంతో పాటు స్పందన కూడా బాగా వచ్చింది. 32 నుంచి 70% హాజరు పెంచేలా అధికారులు కసరత్తు చేస్తా ఉన్నారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రత్యక్ష తరగతులకు హాజరు కావాలని కూడా విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు. అయితే ఇప్పుడు బాగా వానలు కురుస్తున్నాయి జిల్లాలో, జలాశయాల్లో నీటి పరిస్థితి, వీటి గురించి చెప్పండి. జిల్లాలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడతా ఉన్నాయి. ముఖ్యంగా మహారాష్ట్ర బార్డర్ జుక్కల్ నియోజకవర్గంలో కుంటలు, చెరువులు, అలువులు కూడా పారుతా ఉన్నాయి. దాని వల్ల లెండి ప్రాజెక్టు అనేటువంటిది కూడా అంతరాష్ట్ర ప్రాజెక్ట్ అది, అక్కడ కూడా వాటర్ బాగా ఫ్లో అవడం వల్ల మద్రూరు మండలం, గోజేగాం గాని జుక్కల్ మండలంలో డోంగి గ్రామాలు కూడా వరద చాలా వరకు వచ్చింది. క్రిక్కం బాన్స్వాడ మధ్య రాకపోకలకు కూడా కొంత అంతరాయం ఏర్పడింది. చెరువులు కూడా చాలా వరకు అరుగులు పడతా ఉన్నాయి. అలాగే రోడ్లు గాని, పురాతనమైనటువంటి ఇళ్లు గాని ఇవన్నీ కూడా దెబ్బతినిపోయాయి. రహదారులు కూడా దెబ్బతినడం వల్ల ఈ చెరువులు కూడా ఈ అలుగులు పారడం వల్ల కొన్ని చోట్ల రాకపోకలకు కూడా చాలా అంతరాయం ఏర్పడుతుంది. వెంటనే జిల్లా యంత్రాంగం, పోలీసు యంత్రాంగం కూడా అప్రమత్తమై ప్రజలకు యథావిధిగా వెళ్ళడానికి కోసం వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు మేడం. ఇకపోతే జిల్లాలో పోషణ్ అభియాన్ కార్యక్రమం ఎలా కొనసాగుతోంది చెప్పండి. బాల బాలికల రక్షణే కాకుండా వారి హక్కులను కూడా కాపాడడం కోసం పోషణ అభియాన్ అనేటువంటిది 1 సెప్టెంబర్ నుంచి 30 వరకు నిర్వహించడం ప్రతి సంవత్సరం మాకు తెలిసిన విషయమే. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఈ పోషణ అభియాన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యి మండలాలలో గానీ గ్రామాలలో గానీ జిల్లా ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు వీళ్ళు చేపడతా ఉన్నారు. దాంట్లో భాగంగానే కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా ఈ అంగన్వాడీ కార్యకర్తలకు సలహాలు సూచనలు చేస్తూ బాలబాలికలలో పోషణకు సంబంధించినటువంటి అంటే వాళ్లకు బలవర్ధకమైన ఆహారం ఇస్తే ఎలా ఉంటారు అనేటువంటిది వాళ్లకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టారు. ఇది సెప్టెంబర్ నెలలో 4 వారాలకు సంబంధించినటువంటి కార్యాచరణ ప్రణాళిక మేరకు జిల్లా స్థాయి, ఐసిడిఎస్, గ్రామ స్థాయిలో వివిధ కార్యక్రమాలు నిర్వహించబడతా ఉన్నాయి. పిల్లల పెరుగుదలకు సంబంధించిన ప్రత్యేక పెరుగుదల పర్యవేక్షణ డ్రైవ్ ద్వారా లోప పోషణ గల పిల్లలను గుర్తించేందుకు చర్యలు తీసుకోవడం, అంగన్వాడీ కేంద్రాల్లో, పాఠశాలల్లో న్యూట్రీ గార్డెన్ డ్రైవ్, ఆయుష్ ప్రాక్టీస్ పై అవగాహన, వైవిధ్యభరితమైన పోషకాహార పదార్థాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే పాఠశాల విద్యార్థులకు పోషణ ఆరోగ్యంపై వివిధ పోటీలు, కుటుంబ సభ్యులకు సమావేశాలు, వంటల ప్రదర్శనలు వంటి పోటీలు కూడా పోషణ అభియాన్ కార్యక్రమాల్లో నెల రోజుల పాటు వివిధ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నారు. బాగుంది. ఇదండి కామారెడ్డి జిల్లా నుంచి రామగిరి శర్మ గారు అందించిన జిల్లా సమగ్ర నివేదిక. మరో రోజు మరో జిల్లా సమగ్ర నివేదిక విందాం. అంతవరకు సెలవు, నమస్కారం.